సార్ అవినాష్ రెడ్డి గారు సిబిఐ విచారణకు మనం చూస్తున్నాం ఆయన వాళ్ళు పిలుస్తుంటే ఈయన అప్పుడు వస్తాను ఇప్పుడు వస్తానని చెప్తున్నారు అయితే రీసెంట్గా అవినాష్ రెడ్డి గారు కోర్టుని అయితే ఆశ్రయించారు సిబిఐ విచారణకు నేను రాలేను అని చెప్పేసి అసలు ఏం జరుగుతుంది సార్ యాక్చువల్గా రెండోసారి పిలిచినప్పుడే ఆయన బయటకు వచ్చి మాట్లాడినప్పుడే ఆయన ఫ్రస్ట్రేషన్ అంతా ఆయన ముఖంలో కనబడింది అవినాష్ రెడ్డి ముఖంలో ఓకే అంటే తనని వేధిస్తున్నారు అడిగిన ప్రశ్నలే అడుగుతున్నారు వాళ్ళ దగ్గర పెద్ద ఆధారాలు ఏమి లేవు వాళ్ళ దగ్గర రెండే రకాల ఆధారాలు ఉన్నాయి ఒకటి నా ఫోన్ నుంచి నవీన్కి ఎస్ఓడి వైఎస్డి కృష్ణమోహన్ గారికి వెళ్ళిన కాల్సు అవి నేను మా జగన్తోనూ భార్యతోనూ మాట్లాడడానికి చేశాను వాళ్ళ వాళ్ళ ఫోన్లు అందుబాటులో లేవు కాబట్టి వీళ్ళకి చేశాను అది రెండవది ఈ హత్య చేసిన మనుషులు నా ఇంటి చుట్టూ తిరిగినట్టుగా వాళ్ళకి గూగుల్ దీంట్లో నుంచి చూసి నా ఇంట్లో నేనే ఆపరేట్ చేసినట్టు చెప్తున్నారు వాళ్ళు కావాలని కూడా నా ఇంటి దగ్గరలో తిరిగి ఉండొచ్చు దానికి నాకు సంబంధం ఏంటి నేను వాళ్ళని కలిసినట్టుగా ఏమైనా ఆధారాలు ఉన్నాయా సో ఎన్నిసార్లు ప్రశ్నిస్తారు నన్ను ఎన్నిసార్లు అడిగిందే అడుగుతారు ప్రతిసారి పదకొండు గంటల పాటు నన్ను అడిగిన ప్రశ్నలు తిప్పి 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 అడుగుతున్నారు అనేది ఆయన సెకండ్ టైం వచ్చినప్పుడు హైదరాబాద్లో మాట్లాడారు ఆయనే కాకుండా వాళ్ళ నాన్నగారి భాస్కర్ రెడ్డి గారికి కూడా వీళ్ళు నోటీసులు ఇస్తున్నారు రమ్మని సో ఇప్పుడు ఏ రోజు రమ్మని ఆయనకి నోటీస్ ఇచ్చారు మళ్ళీ ఆయన ఆల్రెడీ ఇంతకుముందు కూడా రెండుసార్లు వాయిదా వేశాడు నాకు బిజీగా ఉన్నాను రాలే కానీ వీళ్ళు వదలట్లో వాళ్ళ పులివెందులకి వెళ్ళి వాళ్ళ ఇంటికి మరీ నోటీసులు ఇచ్చేసి వస్తున్నారు సిబిఐ అంటే ఇంత వెంటబడుతున్నట్టుగా ఈ మధ్య కాలంలో సిబిఐ ఇంకొక కేసును మనం చూడలేదు అవును సార్ ఈ కేసులో బాగా వెంటబడుతున్నట్టు కనబడుతుంది అలాగే ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారి హస్తం కూడా ఉంది సిబిఐ దాంట్లో అతను మనిషి ఉన్నాడని చెప్పేసి కూడా బయటకు వార్తలు వస్తున్నాయి ఇంతకు ముందు జగన్ కేసులో అక్రమాస్తుల కేసులో జేడి లక్ష్మీనారాయణ అప్పుడు వెంటబడ్డాడు అప్పుడు ఆయన హీరోగా కూడా అన్నారు ఆయన చంద్రబాబు మనిషిని వీళ్ళు అప్పుడు ఆరోపించారు అందుకని ఆయన పర్సనల్గా తీసుకున్నాడు అని ఇప్పుడేమో జేడీ గారు జగన్ ప్రభుత్వాన్ని పొగుడుతున్నాడు ఈ కాలంలో అలాగా అంటే వ్యవస్థల్ని మేనేజ్ చేస్తాడు చంద్రబాబు అనేది ఇప్పటి నుంచో ఆయన మీద ఉన్న ఆరోపణ ఓకే సిబిఐలో కూడా తన మనుషులు ఉన్నారు ఇప్పుడున్న ప్రత్యేక సిబిఐ ఆఫీసర్ కూడా ఆయన మనిషే అందుకనే ఇలా అరాస్ట్ చేస్తున్నారు అనేది సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్ర ప్రెస్ మీట్లో చెప్పారు లాస్ట్ టైం సో అది ప్రూవ్ చేసే ఆరోపణ కాదు ఎందుకంటే సిబిఐ అనేది చంద్రబాబు ఆధ్వర్యంలో నడవదు అది సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడుస్తుంది సో బీజేపీ అనుకుంటే ఆపగలదు బీజేపీ అనుకుంటే వదలగలదు ప్రతిపక్షాల మీద ఐదు వేల నాలుగు వందల సార్లు దాడులు జరిగాయి బీజేపీ ప్రభుత్వంలో సిబిఐ సిబిఐ దాడులు తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ దాడులు ఈడీ దాడులు అందులో ఇరవై మూడు మాత్రమే నిలబడ్డాయి కేసులు మిగతంతా వీగిపోయి అంటే కేవలం కక్ష సాధింపు కోసమే బీజేపీ ప్రభుత్వం ప్రతిపక్షాల మీద ఈ దాడులు చేయిస్తుందనేది ఆరోపణలు ఉన్నాయి ఆ రకంగా చూసుకున్నప్పుడు చంద్రబాబు గారి మీద పెట్టిన ఆరోపణ అనేది దాంట్లో పసలేదని మనకు అర్థమవుతుంది ఎందుకంటే ఆయన అంత శక్తి లేదు సిబిఐ మీద కంట్రోల్ చేసేంత శక్తి చంద్రబాబు గారికి లేదు అలా చేస్తూ ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ చూస్తూ ఊరుకోదు ఒక ఆఫీసర్ ఎవరైనా అలా చేస్తుంటే అతను కంట్రోల్ చేయడం ఎంతసేపు సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి సిబిఐ చేస్తున్నది మనం వేరే రకంగా అర్థం చేసుకోవాలి దానికి సెంట్రల్ గవర్నమెంటే చేయిస్తుంది అనేది మనం అర్థం చేసుకోవాలి ఎందుకు చేయిస్తుంది అనేది అది బిగ్ క్వశ్చన్ అయితే ఇక్కడ వైఎస్ అవినాష్ రెడ్డి ఈ రోజు కోర్టుకు అందువల్ల మళ్ళీ ఇది వచ్చింది అంటే అతనికి కోర్టు అనుకూలంగానే స్పందిస్తుంది సార్ అంటే చెప్పలేము ఇంతకుముందు కొన్ని కేసుల్లో కోర్టు అనుకూలంగానే స్పందించింది అంటే అది ఫైవ్ సిక్స్టీ సిఆర్పిసి కింద నోటీసులు ఇచ్చారు ఆ నోటీస్ కింద విచారణ మాత్రమే జరపాలనేది రూల్ అనమాట బట్ వీళ్ళు ఆ నోటీస్ కింద పిలిచి అరెస్టులు చేస్తున్నారు అలా చేయకూడదు అనేది లీగల్ వ్యాలిడ్ పాయింట్ అనమాట ఆ పాయింట్ మీద కోర్టుకి వెళ్ళాడు ఆయన సో కోర్టు గతంలో కూడా కొన్నిసార్లు ఇలాంటి వచ్చినప్పుడు ఆయన అరెస్ట్ చేయకండి ప్రాపర్గా చేయాలి అరెస్ట్ అంటే ఒక ఎంపీ కాబట్టి ముందు వస్తే నోటీసులు ఇవ్వాలి ప్రాపర్గా చెప్పాలి దానికి కారణం చెప్పాలి ఆయన అక్యూజుడ్లో లేదు ఇప్పటి వరకు అసలు ఆయన అక్యూజుడ్ అని ముందు ఇంతవరకు చెప్పకుండా ఎలా అరెస్ట్ చేస్తారనేది కూడా ఒక వ్యాలిడ్ వచ్చినాయి అక్యూజ్డ్ ఇప్పటివరకు ఫైవ్ మెంబర్స్ అందులో ఇద్దరు బెయిల్ మీద ఉన్నారు ముగ్గురు జైల్లో ఉన్నారు సో ఈయన అక్యూజుడ్ కానప్పుడు ఈయన జైల్లో ఉన్నది ఎవరు సార్ జైల్లో అంటే దస్తగిరి ఎర్ర రెడ్డి బయట ఉన్నారు జైల్లో వచ్చి ఉమా రెడ్డి సునీల్ యాదవ్ ఇంకొక పేరు ఏదో ఒక శంకర్ రెడ్డి ముగ్గురు దస్తగిరి వచ్చి డ్రైవరు అతను అప్రూవర్గా ఈయన అది కూడా ప్రశ్నించారు దస్తగిరి అనేవాడి రిటర్న్గా అప్రూవర్గా ఉన్నట్టు ఎక్కడా లేదు ఓన్లీ మీతో ఓవరాల్గా చెప్పినాడని చెప్పి అతనికి బెయిల్ ఇచ్చేసి బయట పెట్టారు నేనేమో అసలు నాకు ఈ కేసుకే సంబంధం లేదు ఓన్లీ ఈ రెండు విషయాలని పెట్టుకొని మీరు మాట్లాడుతున్నారు ఆధారాలు లేవు అని చెబుతున్నాడు కానీ ప్రతిపక్షాలు చేస్తు ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శ ఏంటంటే అవినాష్ రెడ్డి మీద అసలు మొత్తం ఆధారాలని క్లీన్ చేసిందే ఇతను ఎందుకంటే ఫస్ట్ ఏం చెప్పారు శవం చనిపోయినప్పుడు గుండె నొప్పితో చనిపోయాడు గుండెపోటు చనిపోయాడు అని చెప్పారు అవును సార్ ఈవన్ మనకి విజయసాయి రెడ్డి ప్రెస్లో నీటికి చెప్పాడు ఆ విజువల్స్ ఉన్నాయి సాక్షి అంతా కూడా గుండెపోటు గుండుపోటు అనే వేశాయి టీవీ అంతా సో మీరు గుండుపోటు ఎలా ప్రచారం చేశారు బ్లడ్ ఉంది క్లియర్గా వారి శవాన్ని చూడకుండా ఎలా చెప్పారు మీరు అంటే ఏదో ఆల్రెడీ జరిగింది అనేది ఒక డౌట్ రెండోది అక్కడ బ్లడ్ కానీ అదంతా క్లీన్ చేశారనేది ఆరోపణలు ఆ క్లీన్ చేసింది కూడా భారతి రెడ్డి వాళ్ళ నాన్న క్లినిక్లో పనిచేసి అతను క్లీన్ చేశాడని వెళ్ళి అట్లాగే అక్కడ సిఐ శంకర్ రెడ్డి ఆయన కూడా వీళ్ళకి హెల్ప్ చేశాడని ఆయన కూడా సస్పెండ్ చేశారు తర్వాత తెలుగుదేశం గవర్నమెంట్లో ఓకే సార్ సో ఇన్ని జరిగినాయి కాబట్టి ఇతను ప్రధాన ముద్దాయి వైఎస్ అవినాష్ రెడ్డి అనేది ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి ఈ వైఎస్ అవినాష్ రెడ్డి వెనక జగన్ ఉన్నాడు జగన్ పర్మిషన్ లేకుండా జగన్ సొంత బాబాయ్ చంపే ధైర్యం ఎవరికి ఉంటుంది అనేది వీళ్ళ ప్రశ్న అసలు ఆయన్ని ఎందుకు హత్య హత్య చేశారంటారు సార్ అంటే చాలా మందికి తెలియని విషయం అది ప్రధానంగా చెప్తున్న మొన్న ఈమె శర్మలో ఒక ఉన్నది నన్ను ఎంపీగా నిలబడి నిలబడాలి ఎట్టి పరిస్థితిలో నువ్వు ఎంపీగా కడపలో నిలబడాలని మా బాబాయ్ తీవ్రమైన ఒత్తిడి చేశాడని చెప్పింది అంటే ఆయన అవినాష్ రెడ్డిని నిలబడద్దు అనేది ఆయన కోరిక క్షర్మలో నిలబడాలనేది కోరిక సో అది పట్టుబట్టి కూర్చున్నాడు ఆయన ఒప్పుకోవట్లేదు ఎంత ఎంతమంది చెప్పిన ఒప్పుకోవట్లేదు అనేది ప్రధానంగా ఆరోపిస్తున్నది అయితే వైసీపీ వాళ్ళు చెప్తున్నది ఏమంటే ల్యాండ్ ఇష్యూస్ ఉన్నాయి ఆయన పెద్ద ఎత్తున పంచాయతీలు చేసేవాడు బెంగళూరులో అట్లా కొన్ని వందల కోట్ల వాల్యుబుల్ ఆస్తులకు సంబంధించిన సెటిల్మెంట్స్ చేసేవాడు ఆ సెటిల్మెంట్స్లో భాగంగానే ఆయన చంపారు వాటాలు పంచుకోవడంలో భాగంగా ఈ గంగిరెడ్డిలో వీళ్ళందరూ అనేది చెబుతున్నారు